వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఈరోజు మనం చేసుకున్న ఐటెం జొన్న పేలాలు. జొన్న పేలాలు నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇవి ఓన్లీ పచ్చజొన్నలు రావు, తెల్ల జొన్నలతో మాత్రమే వస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న జొన్నలు మునిగాయని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాగా పొంగులు వచ్చే వరకు మరిగించనివ్వాలి. ఇప్పుడు మసులుతున్నాయి కదా నీళ్ళు, మనం తీసుకున్న జొన్నలు ఈ నీటిలో వేసేద్దాం. ఒకసారి కలుపుదాం. ఒక్కసారి వేసిన తర్వాత ఒక్క పొంగు రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని చిల్లుల గిన్నెలోకి వంచుకుందాం. ఇలా ఒక్కసారి పొంగి మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చిల్లుల గిన్నెలోకి వంచుకుందాం. ఎందుకంటే ఇట్లా గిన్నెలోకి పోసేసుకోవడమే. ఇప్పుడు ఇవి ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి ఒక పావు గంట. ఇలా పోసేసుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఇట్లా ఆరబెట్టుకొని, ఒకవేళ మీకు టైం ఉంది ఇప్పుడు చేసుకోము అనుకుంటే కనుక ఒక గంట సేపు అయినా ఇలా ఉంచుకోవచ్చు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఇందాక మనం వేడి నీటిలో వేసి ఆరబెట్టుకున్న జొన్నలు ఇవి, వీటిని ఇప్పుడు దీంట్లో వేసి వేయించుకుందాం. ఈ గిన్నె తీసుకున్నప్పుడు మందపాటి గిన్నె తీసుకోవాలి. సన్న పంట తీసుకుంటే మాడిపోతాయండి జొన్నలు, అందుకని దళసరి గిన్నె తీసుకోవాలి. బాగా వేడి అవ్వాలి గిన్నె. గిన్నె బాగా వేడైంది. ఇప్పుడు మనం తీసుకున్న జొన్నలు కొన్ని, అన్నీ ఒకసారి వేయొద్దు, కొన్ని వేసుకొని బాగా కలపాలి. స్టవ్ హైలోనే ఉంచండి, కలుపుతూనే ఉండాలి ఒక నిమిషం పాటు. అదిగో చూసారా, ఒక్కోటి వస్తుంది కదా. ఇలా వస్తున్నప్పుడు మూత పెట్టుకోవాలి, లేకుంటే మొత్తం మీద కూలిపోతాయి. ఇంకొకసారి కలుపుతామండి. రెడీ అండి జొన్న పాప్కార్న్. ఇంకా ఎక్కువసేపు ఇట్లా ఉంచితే ఏం ఆడిపోతాయి. మనం తీసుకున్న ఇంకా మిగతా జొన్నలు కూడా వేసుకొని వేయించుకుందాం. కలుపుతూనే ఉండాలి, ఆపేరంటే మాడిపోతాయి. జొన్న పేలాలు రెడీ. ఇవి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు, ఇంకా హెల్దీ కూడాను. షుగర్ పేషెంట్లు కూడా కలిగి ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలా ఇవి తింటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా మీకు కారంగా కావాలంటే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. జొన్న పేలాలు తప్పకుండా ట్రై చేయండి, చూడండి చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉమెన్ స్పెషల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.